సో అందరికీ నమస్కారం. మన అన్నమయ్య డిస్టిక్లో దీపం 2 స్కీమ్స్ నవంబర్ 1st మన స్టేట్ మొత్తం లాంచ్ చేసినప్పుడు మన డిస్టిక్లు కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలు ఎమ్మెల్యేస్తో పాటు ఎమ్మెల్యేసే మన ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో ఇప్పటి వరకు మనకు బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. అంటే దాదాపు 33,300 సిలిండర్స్ బుక్ చేయడం జరిగింది. దానిలో దాదాపు 21,000 సిలిండర్స్ మనం డెలివరీ కూడా చేయడం జరిగింది. సో మనకు బాగానే రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు అందరికీ తెలిసినట్టు ఎలిజిబిలిటీ అయితే లాస్ట్ టైం కూడా మనం ప్రెస్ బ్రీఫింగ్లో అన్నీ మీకు అందరికీ చెప్పాము. యాక్టివ్ ఒకరికి యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, వాళ్ళకు ఒక రైస్ కార్డ్ ఉండాలి. మన యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ మన స్టేట్లో ఎక్కడైతే యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, వాళ్ళకు ఆధార్ నెంబర్ ఉండాలి, రైస్ కార్డ్ కనెక్షన్ ఉండాలి. దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ. ఎవరు ఎలిజిబుల్ అయితే ఈ స్కీమ్లో వీళ్ళు అందరికీ మన స్టేట్ నుంచి స్టేట్ తరఫు నుంచి వాళ్ళకు మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ మొబైల్ నెంబర్లో మన ఎల్పిజి కనెక్షన్ మనం కనెక్ట్ చేసిన మొబైల్ నెంబర్ చూస్తే ఆ మెసేజ్ కనిపిస్తుంది. కొంతమందికి మెసేజ్ రావడం లేదని కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. అలా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కూడా ఎలిజిబిలిటీ అంటే మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకు 1967 అని ఒక గ్రీవెన్స్ సెల్ నెంబర్ ఉంది. 1967 అని ఒక గ్రీవెన్స్ సెల్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కు ఎవరైనా ఒక బెనిఫిషరీ కాల్ చేసి మీ రైస్ కార్డ్ నెంబరా, ఆధార్ కార్డ్ నెంబరా, ఎల్పిజి కనెక్షన్ నెంబర్ ఏదైనా ఒకటి చెప్తే అది మన కంట్రోల్ రూమ్ నుంచి చెక్ చేసి వాళ్ళు చెప్తారు ఎలిజిబిలిటీ కూడా. సో ఎలిజిబిలిటీలో ఏ టెన్షన్ ఎవరికి ఉండకూడదు. ఆయన ఇది కాకుండా ఇంకా వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ మన వాళ్ళ ఎలిజిబిలిటీ పైన, వాళ్ళ సిలిండర్ పైన, వాళ్ళ సబ్సిడీ పైన ఏదైనా గ్రీవెన్స్ వస్తే కూడా సచివాలయంకి వెళ్ళి పీజీఆర్ఎస్ పోర్టల్ అప్లై కూడా చేసుకోవచ్చు. ప్రతి సచివాలయం కూడా మన పీజీఆర్ఎస్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. సో అక్కడ అర్జీ పెడితే ఆ అర్జీ మనం అర్జీ పైన డిఎస్ఓ, జేసీ, జాయింట్ కలెక్టర్ అందరూ చెక్ చేసి మనం యాక్షన్ కూడా తీసుకుంటాము. సో అందరూ ఎవరైనా ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అందరికీ బెనిఫిట్ వస్తుంది. దీనిలో కంగారు పెట్టు ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనకి మీకు అందరికి తెలుసు అక్టోబర్ 31st నుంచి మార్చ్ 31st వరకు మనకు ఒక బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ పీరియడ్లో మనకు ఫ్రీగా ఒక సిలిండర్ ఇస్తాం. సో ఎప్పుడైనా ఈ బ్లాక్ పీరియడ్లో ఈ 5 నెలలు ఎప్పుడైనా మీరు ఒకసారి బుక్ చేస్తే మీకు సిలిండర్ వస్తుంది. దీనికి సెపరేట్గా ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా రిజిస్టర్ చేయడం అలా ఏం లేదు. ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు మీరు మామూలుగా ఎలా మీరు బుక్ చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్లాక్ పీరియడ్లో మీకు ఎలిజిబుల్ అయిన గ్యాస్ సిలిండర్ మీకు వస్తుంది. మీరు బుక్ చేసి మీకు సిలిండర్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, డెలివర్ చేస్తున్నారో, ఆ డెలివరీకు 24 to 48 hours లోపల మీకు అమౌంట్, సబ్సిడీ అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్కు వస్తుంది. సో దీనిలో కూడా కొంతమంది ఏం ఇష్యూస్ రేస్ చేస్తారంటే కొంతమంది డౌట్ ఏం చెప్తున్నారంటే దీపం వన్ అని ముందు ఒక స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్కు వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని ఒక గోసిప్ స్ప్రెడ్ అవుతుంది. అలా ఏం లేదు. ఆల్ 5 స్కీమ్స్ మనం ఎల్పిజి కనెక్షన్ ఎవరికి ఉన్నారో విత్ వాళ్ళకు ఒక యాక్టివ్ కనెక్షన్, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, ఇది 3 కనెక్షన్ ఎవరికి మీట్ అవుతుందో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఈ స్కీమ్లో. దాంట్లో కూడా ఇప్పుడు మనం ఈకేవైసీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొంతమందికి వాళ్ళ ఎల్పిజి కనెక్షన్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ చేయడం లేదు, ఆధార్ లింక్ అవ్వడం లేదు, అలా సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ప్రతి ఏజెన్సీ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఈకేవైసీ కూడా చేస్తున్నాము. సో ఆ ఈకేవైసీ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ మొదలుపెట్టారు మనం ఇక్కడ డిస్టిక్లో. సో ఎవరు దీని మీదే టెన్షన్ చేయడానికి వేరే ఇష్యూస్ ఏం లేదు. ఎవరైనా ఎలిజిబుల్ అయితే వాళ్లకు ఈకేవైసీ మనమే చేస్తాము. ఈ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళే చేస్తారు. సో ఇంక వేరే ఉంది ఓకే ఏజెన్సీ ఇదే ఒకటి. ఇంకా ఏదైనా మెయిన్ ఇష్యూ ఏంటంటే గ్రీవెన్స్. 1967 మీరు కాల్ చేసి మీరు గ్రీవెన్స్ చెప్తే అది సార్ట్అవుట్ చేస్తాము. ఎలిజిబిలిటీ కూడా ప్రతి ఏజెన్సీ దగ్గర లిస్ట్ ఉంది, ఎలిజిబుల్ బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది, అది కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. లేదంటే 1967 మీరు కాల్ చేసి మీ ఆధార్ నెంబరా, ఫోన్ నెంబరా, రేషన్ కార్డ్ నెంబర్ ఏదైనా ఒకటి చెప్తే కూడా మీ ఎలిజిబులా లేదా అని వాళ్ళు చెప్తారు. మన కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాము. లేదంటే సచివాలయం వెళ్ళి మీరు అడిగితే కూడా అక్కడ పీజీఆర్ఎస్ సెల్ ఉంటుంది, అక్కడ కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా పాయింట్స్ డిఎస్లో గారు చెప్తారు. థ్యాంక్ యూ. 833 ఇక్కడ రాయచోట్ల ప్రస్తుతం అది మారుతూ ఉంటుంది ఏరియా ఏరియాకి. రాయచోట్లో 900 వసూలు చేస్తున్నారు సిలిండర్కు సార్. బిల్ అమౌంట్ పే చేయాలి బిల్లు కంటే అదనంగా వసూలు చేస్తున్నారు సార్.
అంటే మనము ఫోన్ పే ఆల్రెడీ మనం ప్రీపేమెంట్ చేసి చేసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్ల వరకు ఫ్రీ ఇస్తారు సార్? ఇది మీరు మామూలుగా మీరు ఎలా బుక్ చేస్తున్నారో ఆ స్కీమే జరుగుతుంది. దీని సెపరేట్ గా దీపం స్కీమ్ కు సెపరేట్ గా బుక్ చేయాలా అలా ఏం లేదు. మీరు మామూలుగా ఎలా చేస్తున్నారో అదే ప్రాసెస్. దాంట్లో ఒక బ్లాక్ పీరియడ్ లో వన్ సిలిండర్ ఆ మొత్తం అమౌంట్ మీ అకౌంట్ పడుతుంది. అలా కాదు, ఇప్పుడు సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళు 980 ఎంత తీసుకుంటున్నారు, సబ్సిడీ వచ్చి 816 ఎంత పడుతుంది కదా, డిఫరెన్స్ అమౌంట్ డెలివరీ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ అది కలెక్ట్ చేయకూడదు. డెలివరీ ఛార్జెస్ అది చూస్తాను, అలా కంప్లైంట్ వస్తే దట్ విల్ టేక్ యాక్షన్. అలా సెపరేట్ గా సబ్సిడీ అమౌంట్ కాకుండా వేరే ఎవరైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుందంటే దట్ విల్ టేక్ యాక్షన్. ఒకే రేషన్ కార్డులో ఇద్దరికి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, పంట పేరు మీద. అది ఇప్పుడు మనం ఈకేవీసీ చేస్తున్నారు కదా, సో ఒకే రేషన్ కార్డులో ఒకే కనెక్షన్కి ఇస్తాం అంతే. ఇప్పుడు ఒకే రేషన్ కార్డులో మూడు ఈ ఎల్పిజి కనెక్షన్ ఉందే కూడా ఓన్లీ వన్ పర్సన్ విల్ గెట్ సిలిండర్. అది కూడా ఈకేవీసీ ఇప్పుడు చేస్తే క్లారిటీ వస్తుంది. ఓకే 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 థ్యాంక్ యూ.